गुड मॉर्निंग फ्रेंड्स एम सेट पीजी ई सेट तेदी खरार चेयर जरिए ओके फ्रेंड्स मैं विवरा चुदा विवरा चूसे मुझे मैं चैनल एवरना सब्सक्राइब चेक मरी अपडेट्स को मैं चैनल ने सब्सक्राइब चेक वीडियो नचते लाइक शेयर सब्सक्राइब चेयर अंतका वीडियो स्किप चवर वरुक चूँ ओके फ्रेंड्स विवरा चुदा फ्रेंड्स इक चूँ जुलाई 5 నుంచి 9 తేదీల్లో ఎంసెట్ ఓకే ఒక్కసారి ఇప్పుడు మనం వివరాలు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ జూన్ 20 నుంచి పీజీ ఈసెట్ జూలై 1 న ఈసెట్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి మరో 4 సెట్స్ తేదీలు త్వరలో ఖరారు అన్ని సెట్స్ కు కన్వీనర్ల నియామకం ఓకే ఫ్రెండ్స్ ఈ న్యూస్ అయితే మనకు హైదరాబాద్ నుండి వచ్చింది ఒక్కసారి వివరాలు చూద్దాం ఓకే రాష్ట్రంలో వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల సెట్స్ తేదీలు ఖరారయ్యాయి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఆయా తేదీలను శుక్రవారం ప్రకటించారు ప్రధానమైన ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఇంజనీరింగ్ బిఇ బిటెక్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు మరోవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తైన విద్యార్థులు బిఇ బిటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఈ సెట్ ను జూలై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు వాస్తవానికి జూన్ 14వ తేదీ తర్వాత ఎప్పుడైనా సెట్స్ ను నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధంగా ఉన్న ఆన్లైన్ పరీక్ష నిర్వహించే సాంకేతిక సంస్థ అయిన టిసిఎస్ ఖాళీ స్లాట్స్ జూన్ లో ఎక్కువగా లేకపోవడంతో పైగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే ఎంసెట్ పరీక్షలను నిర్వహించేందుకు టిసిఎస్ జూన్ లో సిబ్బంది కొరత ఉంటుందనే కారణంతో జూలైలోనే నిర్వహించేలా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు అయితే తక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే పీజీఈ సెట్ ను జూన్ 20 నుంచి 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు అంతే కాకుండా ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నారని చూడండి ఎంఈ ఎంటెక్ ఎం ఫార్మసీ ఫార్మడీ మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో దీని ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు దేశవ్యాప్తంగా అనేక ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న టిసిఎస్ ప్రతినిధులతో చర్చించి ఖాళీగా ఉన్న స్లాట్స్ లో సెట్స్ తేదీలను ఖరారు చేసినట్టు వెల్లడించారు అలాగే అన్ని సెట్స్ కు నిర్వహణ యూనివర్సిటీలను కన్వీనర్లను నియమించినట్లు తెలిపారు ఓకే అయితే 70% సిలబస్ తో ఎంసెట్ అంటున్నారు ఒకసారి ఆ వివరాలు చూద్దాం మనము ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70% సిలబస్ ప్రథమలో పూర్తి సిలబస్ తో ఎంసెట్ ను నిర్వహిస్తామన్నారు ఇప్పటికే ఈ నిర్ణయం జరిగినందున ఇంటర్ బోర్డు కూడా సిలబస్ ను మోడల్ ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచిందని చెప్తున్నారు అయితే ఎంసెట్ పేపర్ సెట్టింగ్ సమయంలో ఆ సిలబస్ నే పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించారు సిలబస్ వివరాలను కూడా ఎంసెట్ నోటిఫికేషన్ సమయంలో వెబ్‌సైట్ లో ఎంసెట్ కమిటీ అందుబాటులో ఉంచుతుందని వివరించారు ఎంసెట్ నోటిఫికేషన్ వారం 10 రోజుల్లో జారీ అయ్యే అవకాశం ఉంది ఓకే అంతే కాకుండా ఇక్కడ ఇచ్చారు చూడండి జూలై చివర్లో లేదా ఆగస్టు లో అని ఒకసారి వివరాలు కూడా చూద్దాం మనము మరో 4 సెట్స్ తేదీలను ఇంకా ఖరారు చేయలేదని పాపిరెడ్డి తెలిపారు వాటిని జూలై చివరి వారంలో లేదా ఆగస్టు లో నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్సెట్ 3 ఏళ్ళు 5 ఏళ్ల న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపిఈడి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బిపిఈడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిఈసెట్ తేదీలను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు ఓకే అంతేకాకుండా సాధారణ పరిస్థితుల్లో మార్చిలో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్లో బిఏ బీకామ్ బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు జరిగేవన్నారు వాటి ప్రకారం మే నెలలో ఎంసెట్ ఇతర సెట్స్ నిర్వహించే వారమని చెప్పారు అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఆ పరీక్షలన్నీ 2 నెలలు ఆలస్యంగా నిర్వహించాల్సి వస్తుందని చెప్తున్నారు అయితే యూనివర్సిటీల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల తేదీలను ఇంకా ఖరారు చేయలేదని ప్రస్తుతం ప్రత్యక్ష బోధన మొదలైనందున త్వరలోనే ఆయా తేదీలు ఖరారవుతాయని చెప్పారు వాటిని బట్టి ఐసెట్ ఎడ్సెట్ లాసెట్ పిఈసెట్ తేదీలను త్వరలో ఖరారు చేస్తామని వివరించారు ఓకే ఫ్రెండ్స్ అయితే పరీక్ష తేదీలు కన్వీనర్లు ఇక్కడ ఇచ్చారు వివరాలు ఒకసారి చూడండి మీరు ఎంసెట్ కు వచ్చేసి కన్వీనర్ ఏ గోవర్ధన్ యూనివర్సిటీ వచ్చేసి జేఎన్టీయు పరీక్ష తేదీలు వచ్చేసి జూలై 5 నుంచి 9వ తేదీ వరకు తర్వాత ఈసెట్ వచ్చేసి కన్వీనర్ వెంకట్రామిరెడ్డి యూనివర్సిటీ జేఎన్టీయు పరీక్ష తేదీలు జూలై 1 పీజీ ఈసెట్ పి లక్ష్మీనారాయణ యూనివర్సిటీ ఉస్మానియా జూన్ 20 నుంచి ఓకే తర్వాత ఐసెట్ ఎడ్సెట్ లాసెట్ పిఈసెట్ కైతే ఇంకా తేదీలు అయితే ఖరారు కాలేదు ఐసెట్ యూనివర్సిటీ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ కన్వీనర్ వచ్చేసి కె రాజారెడ్డి
ఎడిసెట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, కన్వీనర్ వచ్చేసి ఏ రామకృష్ణ, లాసెట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, కన్వీనర్ జిబి రెడ్డి, పిఈ సెట్ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కన్వీనర్ వి సత్యనారాయణ. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో కీప్ వాచింగ్, థ్యాంక్ యూ.